హలో నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. 5 నెలల నుంచి అన్న సెట్ లోకి ఎప్పుడు అడుగు పెడతాడా అంటూ వెయిట్ చేస్తున్న హరీష్ శంకర్ కోరిక తీరిపోయింది. 2 ఏళ్ల నుంచి ప్రాసెస్ లోనే ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు కాస్త స్పీడ్ అందుకుంది. జూన్ లోనే సెటిల్ చేసుకుని పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేస్తున్న యూనిట్ పవన్ ఎంట్రీతో సాలిడ్ యాక్షన్ స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యారు. 5 నెలల నుంచి పవన్ రాక కోసం వెయిట్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ టీం ఫుల్ జోష్లో షూటింగ్ స్టార్ట్ చేశారు. మొన్నటి నుంచే షూటింగ్ మొదలుపెట్టిన హరీష్ శంకర్ గురువారం పవన్ కళ్యాణ్ ఎంట్రీతో ఫుల్ ఫేజ్లో షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మా చీఫ్ సెట్లోకి వచ్చేశారు, అల్టిమేట్ యాక్షన్ చేస్తున్నారు అంటూ హరీష్ పెట్టిన పోస్ట్తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ గురువారం నుంచి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూట్లో బిజీగా ఉండబోతున్నారు. ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఇప్పుడే పవన్ షూట్లోకి ఎంటర్ అవడంతో హరీష్తో పాటు టోటల్ యూనిట్ ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నట్లు కనిపిస్తోంది. నిజానికి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ క్రేజీ కాంబినేషన్లో 2021 సెప్టెంబర్లోనే ఈ సినిమా అనౌన్స్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ ఎండ్లో ఉస్తాద్ అఫీషియల్గా సెట్స్ మీదకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ సంవత్సరం 5 ఏప్రిల్ షూటింగ్ స్టార్ట్ చేసింది టీం. 15 ఏప్రిల్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసింది. ఆ 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ షూట్ చేయడం, ఆ రష్తోనే టీజర్ రిలీజ్ చేసి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేశారు హరీష్. ఏప్రిల్ తర్వాత పెద్దగా షూటింగ్ జరపని ఉస్తాద్ 5 నెలల తర్వాత ఈ గురువారం పవన్తో షూట్ స్టార్ట్ చేసింది టీం. భారీ సెట్స్తో రెడీగా ఉన్న టీం పవన్ ఎప్పుడు షూట్లో జాయిన్ అవుతారని వెయిట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాని పవన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు, యాజ్ పర్ ప్లాన్ షూట్ కంప్లీట్ అయితే సంక్రాంతి బరిలోనే సినిమాని దింపాలని కూడా ఆలోచిస్తున్నారు నిర్మాతలు. సినిమాలో ఎంత స్టార్ కాస్ట్ ఉన్నా వాళ్ళందరినీ డామినేట్ చేసే అనుష్క, ఎన్ని సినిమాలు చేసినా హీరోగా పెద్దగా కనిపించని నవీన్, ఏ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్లో ఆడియన్స్ ముందుకొచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి ఆడియన్స్లో అదే రేంజ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ సంపాదించుకుంటోంది. అనుష్క నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో ఈ గురువారం రిలీజ్ అయిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో రిలీజ్ అయినా ఎక్కడో సినిమాకి అనుకున్నంత హైప్ రాలేదని ఫీల్ అయ్యారు అందరూ. కానీ ఒక్కసారి ఈ క్రేజీ కాంబినేషన్ చూసిన ఆడియన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ డైరెక్షన్లో ఇంట్రెస్టింగ్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా అంతే ఇంట్రెస్టింగ్ ప్రజెంటేషన్తో ఆడియన్స్ని ఆకట్టుకుంటోంది. పెళ్ళంటే అసలేమాత్రం ఇష్టం లేకుండా పిల్లల్ని కనాలి అనుకున్న ఓ అమ్మాయి, పెళ్లి చేసుకుని లైఫ్ సెటిల్ చేసుకుందామనుకునే మిడిల్ క్లాస్ అబ్బాయికి మధ్య జరిగే ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. నిజానికి ఇది కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అయినా నవీన్ తన కామెడీతో అనుష్క తన డీసెన్సీతో సినిమాని అంతే ఇంట్రెస్టింగ్గా రన్ చేశారంటూ టాక్ వినిపిస్తోంది. సెలబ్రిటీలు కూడా ఈ క్రేజీ కాంబినేషన్కి అట్రాక్ట్ అయ్యారంటే ఈ పేరుకి ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోంది అంటున్నారు జనాలు. 40 ఏళ్ల అనుష్క, 33 ఏళ్ల నవీన్, అసలు వీళ్ళిద్దరి మధ్య లవ్, కామెడీ, కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించింది. మొన్న మొన్నటి వరకు విమెన్ సెంట్రిక్ సీరియల్స్ రోల్స్ చేసిన అనుష్కకి నవీన్కి లవ్ యాంగిల్ ఎలా ఉంటుందో అన్న పాయింట్తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ సంపాదించుకుంటోంది. రజనీకాంత్ మైల్ స్టోన్ మూవీ రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. సౌత్, నార్త్ స్టార్ కాస్ట్ తో అదరకొడుతున్న రజనీకాంత్ సినిమాలు ఇప్పుడు యంగ్ హీరోల్ని యాడ్ చేస్తూ ఇంకాస్త ఎనర్జెటిక్ గా మారిపోతున్నాయి. రజనీకాంత్ 170వ సినిమాలో మొన్నటి వరకు శర్వానంద్, నాని యాక్ట్ చేస్తున్నారంటూ టాక్ నడిచింది. కానీ వీళ్ళందరినీ కాదని రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ తక్కించుకున్నదెవరు? రజనీకాంత్ 170వ మూవీ క్రేజీ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కుతోంది. జ్ఞానవేల రాజా డైరెక్షన్లో రజనీకాంత్ చేస్తున్న సినిమాలో స్టార్ క్యాస్ట్తోనే సినిమా ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తోంది. జైలర్తో ఫుల్ ఫామ్లో ఉన్న రజనీకాంత్ మరోసారి పోలీస్ క్యారెక్టర్తోనే వస్తున్నారు. అయితే ఈసారి జస్ట్ ఫర్ చేంజ్ ఓ ముస్లిం పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారని టాక్. అయితే ఈ సినిమాలో రానా కూడా జాయిన్ అయ్యారంటూ న్యూస్. రజనీకాంత్ 170వ సినిమాలో రానా కీ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం ఇంతకుముందే టాలీవుడ్ నుంచి శర్వానంద్, నాని పేర్లు వినిపించాయి. అయితే శర్వానంద్, నాని అంతగా సూట్ కారేమో అన్న ఒపీనియన్తో ఆల్రెడీ రానాకి పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి ఈ సినిమాలో రానాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. భారీ స్టార్ క్యాస్ట్తో లైకా ప్రొడక్షన్స్లో ఈ నెలలోనే సినిమా సెట్స్ మీదకెళ్లబోతోంది. ఇప్పటికే పానిండియా వైడ్గా అమితాబ్, ఫహద్ ఫాజిల్, మంజు వారియర్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ క్యాస్ట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రానా యాడ్ అవడంతో
సినిమా మీద హైప్ క్రియేట్ అవుతోంది. జైలర్ హిట్ లో మేజర్ పార్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ 170వ సినిమాకి కూడా మ్యూజిక్ ఇస్తున్నారు. బాలీవుడ్ లో సినిమాల సందడి కంటిన్యూ అవుతోంది. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో కాస్త డల్ అయిన బాలీవుడ్ పటాన్ తో పికప్ అయింది. అప్పటికే కోమాలో ఉన్న బాలీవుడ్ లో పటాన్ ఇచ్చిన బూస్ట్ తో దెబ్బకి సక్సెస్ఫుల్ ట్రాక్ లో పడి హిట్ రన్ ని కంటిన్యూ చేస్తోంది. అప్పటి నుంచి వరుసగా 100 కోట్ల సినిమాని డెలివరీ చేస్తున్న బాలీవుడ్ కి మరోసారి ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చాడు జవాన్. బాలీవుడ్ ఇస్ బ్యాక్. కోవిడ్ టైం నుంచి ఏ సినిమా చేసినా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. స్టార్ హీరోల్ని కూడా పట్టించుకోకుండా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లతో సఫర్ అయింది బాలీవుడ్. ఇలా 2 ఏళ్ల నుంచి సరైన హిట్ లేక డౌన్ ఫాల్ లో ఉన్న బాలీవుడ్ వరుసగా 100 కోట్ల సినిమాలు డెలివర్ చేస్తూ ఫుల్ ఫామ్ లోకి వచ్చింది. షారుఖ్ ఖాన్ పఠాన్తో మొదలైన బాక్సాఫీస్ కళ అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. లేటెస్ట్ గా జవాన్ బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ కొత్త రికార్డులకు రెడీ అవుతోంది. రిలీజ్ అయిన రోజే 100 కోట్లకు పైనే టార్గెట్ పెట్టుకున్న జవాన్ రిలీజ్ కి ముందే 50 కోట్ల కలెక్షన్లు కన్ఫామ్ చేసేసుకుని సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం జవాన్ కి ఉన్న టాక్ తో ఈజీగా 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. పఠాన్తో పికప్ అయిన బాలీవుడ్ కి మరోసారి డబుల్ డోస్ ఇచ్చిన జవాన్ కలెక్షన్లతో కొత్త రికార్డులు సెట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. షారుఖ్ అట్లీ కాంబినేషన్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన జవాన్ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మించి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తూ బాలీవుడ్ సినిమాల జోష్ కంటిన్యూ చేస్తోంది. బాలీవుడ్ హిట్ రన్ కంటిన్యూ చేస్తూనే ఉంది. వరుసగా రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ 100 కోట్లు కలెక్ట్ చేస్తూనే దూసుకుపోతున్నాయి. లాస్ట్ మంత్ ఎండ్ ఆగస్ట్ 25న థియేటర్లోకి వచ్చిన డ్రీమ్ గర్ల్ 2 కూడా 100 కోట్ల రన్ కంప్లీట్ చేసేసింది. వీటన్నింటికంటే ఈ ఇయర్ పఠాన్ తర్వాత ఆరేంజ్ బ్లాక్ బస్టర్ మూవీ గదర్ 2. సన్నీ డ్యూయల్ స్టారర్ మూవీ 500 కోట్ల ప్లస్ గ్రాస్ తో దూసుకుపోతోంది. గదర్ 2తో పాటు రిలీజ్ అయిన ఓ మై గాడ్ 2 కూడా 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ యాక్షన్ మూవీస్ మధ్యలో వచ్చిన రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని కూడా 140 కోట్ల కలెక్షన్లను, తూ ఝూటీ మే మకర్ 175 కోట్లు, జరా హట్కే జరా బచ్కే మూవీ 120 కోట్లు కలెక్ట్ చేసింది. ఇలా వరుస పెట్టి పఠాన్తో మొదలుపెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో కంటిన్యూ అవుతున్న బాలీవుడ్ హిట్ రన్ ఇప్పుడు జవాన్తో మరింత స్పీడ్ అందుకుంది. 83 ఏళ్ల హాలీవుడ్ టాప్ యాక్టర్ అల్ పచీనో మరోసారి హైలైట్ అయ్యారు. ఇప్పటికే రకరకాల రిలేషన్షిప్స్, డేటింగ్స్ తో ఎప్పుడూ న్యూస్ లో ఉండే ఈ హాలీవుడ్ స్టార్ 29 ఏళ్ల తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో కొడుకుని కూడా కన్నారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయితో కూడా కటిఫ్ చెప్పేశారు. మరి వీళ్ళ బ్రేకప్ కి రీజన్ ఏంటి? హాలీవుడ్ స్టార్ యాక్టర్ రీసెంట్ గా తనకంటే 54 ఏళ్ల ప్రొడ్యూసర్ తో డేటింగ్ స్టార్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చిన అల్ పచీనో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. హీరోగా లైమ్ లైట్ లో న్యూస్ లో ఉన్నదానికంటే తన డేటింగ్ రిలేషన్షిప్ ఇష్యూస్ తోనే ఎక్కువగా వార్తల్లో ఉన్న అల్ పచీనో మరోసారి వాటితోనే వార్తల్లోకి వచ్చారు. తన లేటెస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయిన నూర్ అల్ పల్లాహ్ బ్రేకప్ చెప్పడంతో హాలీవుడ్ లో న్యూస్ మేకర్ అయ్యారు. 83 ఏళ్ల హాలీవుడ్ టాప్ యాక్టర్ అల్ పచీనో 29 ఏళ్ల నూర్ అల్ పల్లాహ్ తో లాస్ట్ ఇయర్ ప్రేమలో పడ్డారు. అంతేకాదు వీళ్ళిద్దరికి రోమన్ అల్ పల్లాహ్ కొడుకు కూడా పుట్టాడు. ఇప్పటికే 3 పిల్లలున్న అల్ పచీనో నూరుని పెటర్నిటీ టెస్ట్ చేయించుకోమనడంతో ఇద్దరి మధ్య ఇష్యూ స్టార్ట్ అయింది. లాస్ట్ కి కొడుకుని డిఎన్ఏ టెస్ట్ చేయించి తన కొడుకే అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు అల్ పచీనో. కానీ అక్కడే నూర్ హర్ట్ అయింది. అల్ పచీనోతో తెగదింపులు చేసేసుకుంది. అల్ పచీనోతో బ్రేకప్ అయినా కోర్టు నుంచి కొడుకు కస్టడీ మాత్రం తనే తీసుకుంది నూర్. అంతేకాదు ఫిజికల్ విజిట్ కి అల్ పచీనోకు అవకాశం కూడా ఇచ్చింది. ఇప్పటి వరకు చాలా మంది హాలీవుడ్ యాక్టర్లని డేట్ చేసిన అల్ పచీనో ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు. కెరియర్ లో గాడ్ ఫాదర్ లాంటి ఆల్ టైమ్ హిట్ సినిమాలు చేసిన అల్ పచీనో ఆస్కార్ అవార్డుతో పాటు ఎన్నో బెస్ట్ అవార్డ్స్ అందుకున్నారు. కానీ పర్సనల్ లైఫ్ లో మాత్రం రిలేషన్షిప్ ఇష్యూస్, డేటింగ్స్ తో ఎప్పుడు వార్తల్లోనే ఉన్నారు. ఇప్పుడు నూర్ తో బ్రేకప్ న్యూస్ తో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. 100 డేస్ కౌంట్డౌన్ స్టార్ట్ చేసిన కెప్టెన్ మిల్లర్, కొత్త సినిమా కోసం కసరత్తులు చేస్తున్న కమల్ హాసన్, నెక్స్ట్ సినిమా ట్రైలింగ్ లో బిజీగా నిఖిల్, సాంగ్ రిలీజ్ చేసిన తిరగబడరా సామి, ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. కమల్ హాసన్ కసరత్తులు స్టార్ట్ చేశారు. హెచ్ వినోద్ తో తన 233వ సినిమాకు సంబంధించి యాక్షన్ ట్రైనింగ్ చేస్తున్నారు కమల్ హాసన్. వెపన్స్ యూజింగ్ షూటింగ్ చేస్తూ ఈ సినిమాకు ప్రిపేర్ అవుతున్నారు కమల్ హాసన్. స్కంద ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. బోయపాటి రామ్ కాంబినేషన్ లో ఈ నెల 28న రిలీజ్ కి రెడీ అవుతున్న స్కంద మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో 5 కోట్ల వ్యూస్ తో టాప్ లో ట్రెండ్ అవుతోంది.
లియో సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు అనిరుద్ధ్. తమిళ స్టార్ హీరో విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లియో మూవీ రెండో పాట అప్డేట్ వచ్చే వారం రాబోతున్నట్టు రివీల్ చేశారు అనిరుద్ధ్. నిఖిల్ తన అప్కమింగ్ మూవీ ట్రైనింగ్ లో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న స్వయంభూ మూవీ ట్రైనింగ్ కోసం ఫారిన్ వెళ్లారు నిఖిల్. 100 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసింది కెప్టెన్ మిల్లర్. ధనుష్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా కెప్టెన్ మిల్లర్ డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. డిఫరెంట్ సినిమాలతో వర్సటాలిటీ చూపించే సుధీర్ బాబు ఈసారి ట్రిపుల్ రోల్ లో మామా మశ్చీంద్ర మూవీ చేస్తున్నారు. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ అక్టోబర్ 6న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. రాజ్ తరుణ్ హీరోగా, మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా రిలీజ్ కి రెడీ అవుతున్న తిరగబడర స్వామి సినిమా నుంచి బాగుందే సాంగ్ రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్ తన అప్కమింగ్ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న మిషన్ రాణిగంజ్ మూవీ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్లోకి వస్తోంది. కమర్షియల్ సినిమాల్ని పక్కన పెట్టి కొత్త కథలతో వస్తున్న సిద్ధార్థ్ ఈసారి చిత్త అనే ఇంట్రెస్టింగ్ మూవీతో రాబోతున్నారు. సిద్ధార్థ్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసింది టీమ్. జ్యోతిక రజనీకాంత్ సినిమా చంద్రముఖికి సీక్వెల్ గా వస్తున్న చంద్రముఖి 2 టీమ్ కి బెస్ట్ విషెస్ అందించారు జ్యోతిక. కంగనాకి పెద్ద ఫ్యాన్ ని, తన కోసమే సినిమా చూస్తానంటూ పోస్ట్ చేశారు జ్యోతిక. ఇది వాల్టి 10 మాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.